Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరి పరిస్థితి ఒక్కటే. కొన్నిసార్లు పరిస్థితులు విచిత్రంగా మారిపోతూ ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇద్దరి నేతల పరిస్థితి ఒకేలాగా ఉండడం యాదృచ్ఛికమనే అనుకోవాలి. విచిత్రమని ఎందుకంటున్నామంటే, ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్థానంపైనే కన్నేశారు. ఇద్దరూ ఒంటరిగా పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేలకు కూడా గెలవలేనంత బలహీనులు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని నేతలు ఏకంగా సీఎం అయిపోదామని కలలకంటున్నారంటే విచిత్రం కాక మరేంటి. ఆ ఇద్దరు నేతలు ఎవరో ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరిలో కొన్ని పోలికలున్నాయి. ఇద్దరికీ విషయ పరిజ్ఞానం తక్కువే. నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటారు. తమలోని తప్పులను సరిచేసుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, మొన్నటి ఎన్నికలలో ఇద్దరు ఓడిపోయారు. మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓడిపోతే, గాజువాక భీమవరం నియోజకవర్గాలలో రెండు చోట్ల పోటీ చేసి పవన్ ఓడిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరు కూడా తమకు సేఫ్ నియోజకవర్గాన్ని ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచుంటే అదే తన నియోజకవర్గం అయ్యేది. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గెలుపుపై నమ్మకం లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి దూరారు. దాంతో లోకేష్కు అసలు నియోజకవర్గమే లేకుండా పోయింది. ఇక పవన్ గెలిచే నియోజకవర్గంపై అనేక సర్వేలు చేసి వడపోసి చివరకు రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని రెండు చోట్ల ఓడిపోయారు. అంటే పవన్ నిర్ణయం ఎంత తప్పుడుదో అర్థమైపోయింది. లోకేష్ అన్న ఏదో మాట వరుసకు మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ పవన్ అయితే ఆ పని కూడా చేయలేదు. అంటే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. ఎలాగంటే, ముందు తాను కుప్పంలో గెలవాలి. ఇదే సమయంలో లోకేష్కు గెలుపు నియోజకవర్గం చూడాలి. పొత్తు కుదిరితే పవన్ గెలుపునకు కూడా చంద్రబాబే కష్టపడాలి.